वेलकम टू दि मई यूट्यूब चैनल दयचेसी वीडियो चवर वर की चूँगी ने चेप्पे बिजनेस या इंफर्मेशन गानी मिशन या इंफर्मेशन गानी रॉ मटेरियल्स डिटेल्स गानी మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేయవలసినగా కోరుచున్నాను. బెల్ సింబల్ ని ప్రెస్ చేయవలసినగా కోరుచు. సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఇలాంటి పేపర్ ప్లేట్స్ బిజినెస్ మన ఇంట్లో ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ, స్మాల్ స్కేల్ బిజినెస్ కానీ, స్మాల్ స్కేల్ ఫ్యాక్టరీ కానీ, స్మాల్ స్కేల్ కంపెనీ కానీ, మన గ్రామంలో, మన పట్టణంలో, మన నగరంలో, మన రాష్ట్రంలో इलांट पेपर प्लेट बिजनेस ये विधि स्टार्ट क्लियर एक्सप्लेन इलांट प्लेटल तैयार चुस्काले मन सेमी आटोमेटिक हाइड्रोलिक सिंगल डाई मिशन यानी डबल डाई मिशन यानी इलांट प्लेटल तैयार सो चूस्ट इलांट बफे प्लेटल षीट तस्कोनी गेर वन लाते डई पैक मैं और रूम मूर्ना चक्कर तरह मैं गेर मुझे नीते डई कैर प्लेट यह विधा मन बफे प्लेट रौं बफे प्लेटल तैयार अदे विधा इदे मिशन इंकोक डई सैड मन होटल पार्सल कटे पलचट पतला प्लेट्स गोल कलर प्लेट्स अटे मूड नाग षीटी विधा मन डई पक् डई विधा अमर्चकोनी सो मनमेम चेयर गेर गेर वैन की लागते डई पैक होती रूम मूर्ण नाग सैकंड तरह अदे डई मुझे नीते मन विधा कटिंग अोटल पार्सल कटे गोल प्लेट्स पलचट पतला प्लेट्स विधा तैयार यह बफे प्लेट निमशा की एन तैयार चुस्कुस्तु हॉटल पार्सल कटे प्लेट्स एन तैयार चुस्कुस्तने क्लियर विवरी मुंदर मन इन चूस्ट वीडियो सेमी आटोमेटिक हाइड्रॉलिक डबल डई पेपर प्लेट मेकिंग मिशन मिशन को टू डेज़ उठाई बफे प्लेट तैयार इंकोटी हॉटल पार्सल कटे पलचड़ पतला प्लेट्स मिशन तैयार मन डबल डई सेमी आटोमेटिक हाइड्रॉलिक मिशन कर्वात मन मुख्य चेयल्ते मन इंटी वाड़े करंट मीटर वाड़क कंपलसरी कमर्शियल कैटगरी टू सिंगल फेज कमर्शियल कैटगरी टू मीटर फिटा क्रोत मीटर फिटर की सलाह सलाह मैं इंटी वे करंट मीटर या यूनिट रेट वेर इध बिजनेस पर्पस काबी दी सपरेट मीटर उ कमर्शियल कैटगरी टू सिंगल फेज में क्रोत मीटर बीच फिटिंग क्रोत मीटर तस्कड़ा भविष्य में इलेक्ट्रिसिटी डिपार्टमेंट करंट वाले एला प्रॉब्लम्स इंटी करंट मीटर वाड़ते भविष्य में करंट बिल्लु ఎక్కువ వస్తుంది సో మీకు వాళ్ళు కరెంట్ ఎందుకు కరెంట్ మీకు ఇంటి కరెంట్ ఎక్కువ వస్తుందని గమనిస్తే ఈ బిజినెస్ ఫైల్ వేసే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించవలసిందిగా కొత్త మీటర్ కమర్షియల్ కేటగిరీ 2 మీటర్ సింగిల్ ఫేస్ మీటర్ ఫిట్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను సో మనం ఈ బఫే ప్లేట్ల వల్ల మనకు ఎంత లాభాలు వస్తాయి రోజుకు ఎన్ని బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు రోజుకు హోటల్ పార్సల్ కట్టే ప్లేట్ ఎన్ని తయారు చేసుకోవచ్చు ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్ అనేది మీకు క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇలాంటి రౌండ్ బఫే ప్లేట్లు మనము నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు ఒక 10 రోజుల నుంచి 1 మంత్ మిషన్ ఆపరేటింగ్ అనుభవం వస్తే నిమిషానికి మనకి 10 నుంచి 15 10 నుంచి 15 ప్లేట్ 10 టు 15 ప్లేట్స్ వరకు తయారు చేసుకోవచ్చు ఈ విధంగా షీట్ తీసుకొని మన గేర్ మార్చి ఆల్టర్నేట్ గా అవతల దానిలో హోటల్ పార్సల్ కట్టే ప్లేట్లు కూడా మనం తయారు చేసుకుంటే 2 ఇన్ 1 ఒకే మిషన్ లో మనం బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఆ దసేమ్ టైం హోటల్ పార్సల్ కట్టే ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఇంకా మిక్కు ముఖ్యమైన విషయం ఏంటంటే మనం బఫే ప్లేట్ రౌండ్ ప్లేట్లు కాకుండా ఎక్స్ట్రా డై కొనుకొని మనం స్క్వేర్ బఫే ప్లేట్లు కూడా ఈ మిషన్ లో తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను మనకు చాలా మంది కస్టమర్లు ఫోన్ ఎంక్వైరీలు అడిగే విషయాలు ఏంటంటే ఒకే మిషన్ లో మనం కొంటే పేపర్ ప్లేట్స్ తో పాటు పేపర్ కప్స్ అంటే టీ కప్పులు జ్యూస్ కప్పులు తయారు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు నేను ఇచ్చే సలహా ఏంటంటే పేపర్ ప్లేట్ల మిషన్ సెపరేట్ ఉంటాయి పేపర్ కప్పుల మిషన్ సెపరేట్ ఉంటాయని గమనించవలసినగా కోరుచున్నాము పేపర్ ప్లేట్ల మిషన్ పేపర్ ప్లేట్లు మాత్రమే తయారైతాయి పేపర్ కప్పుల మిషన్ పేపర్ కప్పులు మాత్రమే తయారైతాయని గమనించవలసినగా కోరుచున్నాము మనం ఈ మిషన్ లో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్ లో ఓన్లీ బఫే ప్లేట్లు హోటల్ పార్సల్ కట్టే టిఫిన్ ప్లేట్ అది గోల్డ్ కలర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు కానీ ఈ మిషన్ లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లని డోనా కప్పులని పానీపూరి కప్పులని ప్రసాదం కప్పులని టీ కప్పులని పేపర్ కప్పులని తయారు చేసుకోలేమని మీకు అందరికీ మంచి సలహా ఇస్తున్నాను పాటించవలసిందిగా కోరుచున్నాను ముఖ్యమైన విషయం వస్తే మనకు రా మెటీరియల్ కాస్ట్ ఈ పేపర్ ప్లేట్ యొక్క రా మెటీరియల్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది మనము ఫ్యాక్టరీ నుంచి ఈ రా మెటీరియల్ తెచ్చుకోవడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎంత పడతాయి సో తెచ్చుకున్న రా మెటీరియల్ షీట్ ని మిషన్ లో ఆపరేట్ చేస్తే ప్లేట్ తయారు అవడానికి పవర్ బిల్ ఎంత పడుతుంది అనేది సో మనం ఒక్కొక్క ప్యాకింగ్ లో ఎన్ని ప్లేట్ కట్టుకోవాలనేది మీకు క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సో ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమైన విషయం గమనించవలసినదిగా కోరుచున్నాను రా మెటీరియల్ రేట్లు అనేవి వారానికి ఒకసారి రేట్లు పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి గమనించవలసినదిగా కోరుచున్నాను ఇప్పుడు కేవలం మీకు అర్థం అవడానికి మాత్రమే రా మెటీరియల్ షీట్ ఎంత పడుతుంది మనకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎంత పడతాయి ప్లేట్ తయారవడానికి పవర్ బిల్ ఎంత పడుతుంది అనేది మీకు క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సో మనకు రా మెటీరియల్ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ అయితే 13x13x13 గల రా మెటీరియల్ షీట్ ని మనం తీసుకొని మిషన్ లో ఆపరేట్ చేస్తే 12x కటింగ్ అవగా 12x12 ప్లేట్ తయారవుతుంది
ఈ రా మెటీరియల్ షీట్ ఈ రోజు కాస్ట్ వచ్చేసి 1 రూపీ 70 పైసా ఉంది. ఉదాహరణకి 1 రూపీ 70 పైసా ఉంది. మనము రా మెటీరియల్ షీట్ ఫ్యాక్టరీ నుంచి మనం హెవీ బల్క్ మోతాదులో రా మెటీరియల్ షీట్ మన ఇంటికి తెచ్చుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఒక షీట్ మీద 10 పైసల నుంచి 15 పైసలు 10 పైసల నుంచి 15 పైసలు 10 to 15 పైసా మాత్రమే మా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వస్తుంది. సో మనం తెచ్చుకున్న షీట్ని మిషన్లో పెట్టి ఆపరేట్ చేయడానికి ఎంత ఛార్జ్ పవర్ బిల్ పడుతుందంటే 2 రూపాయల నుంచి 3 పైసలు పవర్ బిల్ పడుతుంది. అంటే ఒక ప్లేట్కి 2 పైసల నుంచి 3 పైసలు పవర్ బిల్. అంటే ఒక షీట్ కాస్ట్ ఉదాహరణకి 1 రూపీ 70 పైసా, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఒక 10 పైసా, ప్లేట్ తయారు పవర్ బిల్ 2 పైసా, అంటే 1 రూపీ 82 పైసలు ప్లేట్ తయారవుతే మనము ఖర్చులన్నీ పోను ఒక ప్లేట్ అమ్ముకోవడానికి 10 పైసల నుంచి 15 పైసలు 10 to 15 పైసా మార్జిన్ పెట్టుకుని అమ్ముకోవాలి. అంటే సుమారుగా మనం 2 రూపాయల లోపలనే అమ్ముకోవాలి. ఒక ప్లేట్ మీద ఖర్చులన్నీ పోను, షీట్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, పవర్ బిల్ అన్ని పోను, మనకి 10 పైసల నుంచి 15 పైసలు. ఒక రోజుకి మనం 8 గంటల నుంచి 10 గంటలలో మనకు 3000 నుంచి 5000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అంటే మీకు సింపుల్గా క్యాలిక్యులేషన్ అర్థమవడం చెప్తున్నాను. సో 3000 ప్లేట్ అంటే ప్రతి పైసలకు లీస్ట్ మార్జిన్ 10 పైసలు పెట్టుకున్న ఖర్చులన్నీ పోను 300 రూపాయలు. అంటే 3000 × 10 పైసా అంటే 300 రూపాయలు మాత్రమే మిగులుతాయి. అంటే మనకు షీట్ కాస్ట్ పోయింది, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పోయింది, పవర్ బిల్. సో మనకి 300 రూపాయలు మిగుతాయి. ఈ విధంగా మనం ఎన్ని ప్లేట్లు తీసుకుంటే అన్ని ప్లేట్లకి మనం కౌంటింగ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఒక ప్యాకింగ్లో మనం ఎన్ని ప్లేట్లు కట్టుకోవాలనేది మీకు ఉదాహరణకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఒక కవర్లో 50 మైక్రాన్స్ అంటే 16x16 సైజు కానీ, 14x15 సైజు కానీ, 14x16 సైజు కానీ, 16x16 సైజు 15 మైక్రాన్స్ అవ్వగల పాలిథిన్ కవర్లో మనకు పార్టీ ఆర్డర్ పెట్టే పార్టీ ఆర్డర్ని బట్టి మనకు ఫర్ ఎగ్జాంపుల్ 15 ప్లేట్లు 15 ప్లేట్స్ కట్టమన్నారు అనుకోండి. మనకి ఒక్కొక్క ఏరియాలో 13 ప్లేట్స్ కానీ 14 ప్లేట్స్ కానీ ప్లస్ కవర్తో కలిపి 15 కౌంటింగ్ అవుతాయి. మీకు ఇంకా అర్థం అవడానికి 20 ప్లేట్స్ కట్టమన్నారు అనుకోండి, 18 ప్లేట్స్ కానీ 19 ప్లేట్స్ కానీ ప్లస్ కవర్, కవర్ అనేది ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. అంటే మనకి 20 ప్లేట్స్ కింద కౌంట్ అవుతాయి. ఎన్ని ప్లేట్లు కట్టమన్నారు అనుకుంటే ఆ ఏరియా డిమాండ్ని బట్టి 1-2 ప్లేట్లు ప్యాకింగ్లో తక్కువ కట్టవలసిందిగా కోరుతున్నాను. సో మనకు కవర్ అనేది సుమారుగా 1 రూపీ మనకు పడుతుంది. సో మనకి ప్లేట్ అనేది మనం ఎంత అమ్ముతున్నాము, 2 రూపీస్ అన్ని ఖర్చులన్నీ పెట్టుకొని 2 రూపీస్ అమ్ముతున్నాము. సో మనకి ఎన్ని ప్లేట్ కట్టమంటున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ 20 ప్లేట్ అంటే 18 ప్లేట్ కానీ 19 ప్లేట్ కానీ, అంటే ఒక కవర్ ప్లేట్తో సమానం కాబట్టి మనకు కవర్ మీద మనకు ప్లేట్ ఎంత కాస్ట్ పడుతుందో కవర్ కూడా అదే కాస్ట్ పడుతుంది. మనకు పడే కవర్ కాస్ట్ ఎంత, 1 రూపీ. అంటే ఎక్స్ట్రా 1 రూపీ మిగులుతుంది. అంటే మనకి ప్రతి ప్లేట్ మీద 20 ప్లేట్లు అంటే 20 ప్లేట్లు అంటే 10 పైసలు, ఒక ప్లేట్ మీద 10 పైసలు మార్జిన్ పెట్టుకుంటే 2 రూపాయలు. మనకి కవర్ అనేది ప్లేట్ కింద కౌంట్ అవుతుంది, మనకు కవర్ కాస్ట్ అనేది 1 రూపీ పడుతుంది. కాబట్టి మనకి ఎక్స్ట్రా ప్లేట్కి మనకు 1 రూపీ వస్తుంది. అంటే ప్లేట్ కవర్ 1 రూపీ, ప్లేట్ 2 రూపీస్. అంటే మనకు కవర్ కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి 20 ప్లేట్ల మీద టోటల్గా మనకి 3 రూపాయలు మిగులుతుంది, 3 రూపీస్ మిగులుతుందని మీకు అందరికీ సలహా ఇస్తాను. ఇంకోటి ఏంటంటే మనం ఒక ప్లేట్ కౌంటింగ్ తక్కువ కట్టాం కాబట్టి అదనంగా 2 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. సో మనకి 19 ప్లేట్స్ లేదా ప్లస్ కవర్, 18 ప్లేట్స్ ప్లస్ కవర్, 14 ప్లేట్స్ ప్లస్ కవర్, 13 ప్లేట్స్ ప్లస్ కవర్, ఈ విధంగా 1-2 కౌంటింగ్ తగ్గించుకుంటే మనకి అదనంగా 2 రూపీస్ నుంచి 4 రూపీస్. అంటే మనకు బండిల్ మీద 20 ప్లేట్ల మీద 10 పైసలు మార్జిన్ పెట్టుకుంటే 2 రూపాయలు, కవర్ అనేది అదనంగా 1 రూపీ ఎక్స్ట్రా ఉంటుంది, ఒక ప్లేట్ తక్కువ కట్టుకుంటే 2 రూపాయలు, 2 ప్లేట్ తక్కువ కట్టుకుంటే 4 రూపీస్, అదనంగా మనకు మనకు యావరేజ్గా 5 రూపాయల వరకు ఒక 20 ప్లేట్ల మీద మిగులుతుందని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ విధంగా మన కౌంటింగ్ ఉంటుంది. సో మనకి ముఖ్యమైన సమాచారం ఏంటంటే మనం ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మనకు రెగ్యులర్గా వాడే మొబైల్స్ మెసేజ్లు ఈ విధంగా ఉంటాయి. గృహిణులు, నిరుద్యోగులు ఇంటి వద్దనే ఉండి నెలకు 20,000 సంపాదించండి, 30,000 సంపాదించుకోండి అనే ఆకర్షణీయమైన ప్రకటనలు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికల్లో కానీ మనకు రెగ్యులర్గా మొబైల్స్ వచ్చే మెసేజ్లు వస్తుంటాయి. సో ఇలాంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ఆ ప్రకటనలు ఏ విధంగా ఉంటాయంటే, మిషన్ మా దగ్గర కొనుక్కోండి, మీరు తయారు చేసు రా మెటీరియల్ మా దగ్గర కొనుక్కోండి, మీరు తయారు చేసిన ప్లేట్స్ మేము 1 సంవత్సరం 2 సంవత్సరాలు అగ్రిమెంట్ ద్వారా బైబ్యాక్ ఉంటుంది, కోర్ట్ అగ్రిమెంట్ ఉంటుంది, ఇటువంటి ప్రకటనలు ఉంటాయి. సో అటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ఎవరైతే మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు సొంతంగా మీ గ్రామంలో కానీ పట్టణంలో కానీ నగరంలో కానీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ముఖ్యంగా లేడీస్, ఆడవాళ్ళు, నిరుద్యోగులు, యువత ఇటువంటి వాటికి నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. మిషన్ కొనుక్కొని లామెటీరియల్ కొనుక్కొని తయారు చేసిన ప్లేట్స్ మనం సొంతంగా అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఒక మనం 2 ప్లేట్ల మీద మనకు హోటల్ పార్సల్ కట్టే ప్లేట్ మీద కూడా మినిమం 10 పైసలు నుంచి 15 పైసలు లాభాలు ఉంటాయి. మనకు ఒక బండిల్ కాస్ట్ వచ్చేసి, హోటల్ పార్సల్ కట్టే బండిల్ కాస్ట్ వచ్చేసి మనకు ఒక బండిల్లో 1000 పీసెస్ ఉంటాయి, 700 నుంచి 800 రూపాయల మధ్యలో ఉంటుంది యావరేజ్గా. సో మనకి ప్రతి షీట్ అనేది 70 పైసలు పడుతుంది. దానికి సింపుల్గా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తక్కువ ఉంటాయి కాబట్టి మనకు దాని మీద కూడా మనకి 10 పైసల నుంచి 15 పైసలు యావరేజ్గా బిలో 1 రూపీ లోపల మనం ప్లేట్ తయారు చేసే ప్లేట్ అమ్ముకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ముఖ్యంగా గృహిణులు, మీరు ఇంటి వద్ద నుండి సులభంగా ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు. కానీ మీరు ముఖ్యంగా తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు సొంతంగా మీరు మార్కెట్లో అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టుకోండి. దయచేసి మోసపూరితమైన ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. మన మిషన్ కొనుక్కున్న తర్వాత కంపల్సరిగా కేటగిరీ 2 మీటర్ని, కొత్త మీటర్ని ఫిట్ చేసుకోవాలి. దయచేసి ఇంటి కరెంటు మీటర్
మీరు వాడకూడదని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. మీరు మిషన్ కొనుక్కునే ముందర మిషన్కి వారంటీ ఉంటుందా గ్యారంటీ ఉంటుందా అని తెలుసుకుని కొత్త మిషన్ కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా బైబ్యాక్ అంటే మీరు తయారు చేసుకున్న ప్లేస్ తిరిగి ఉంటాము అనేది బైబ్యాక్ అంటారు. అటువంటి వారికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఇదే బఫే ప్లేట్లు మనం తయారు చేసుకున్న పేపర్ ప్లేట్స్ మార్కెట్లో సూపర్ మార్కెట్లో కానీ పెద్ద పెద్ద హోల్ షాప్లో కానీ చిన్న చిన్న కిరాణా షాప్లో కానీ ఫంక్షన్ హాల్స్లో కానీ క్యాటరింగ్ వంట చేసే వాళ్ళ దగ్గర కానీ మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్లో కానీ ఇలాంటి మందిరాలలో కానీ చర్చిలలో కానీ మసీదులలో కానీ ఇలాంటి ప్లేట్లు ఎక్కువగా సేల్ అవుతాయని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. మనం మార్కెట్ అమ్ముకోవాలనుకుంటే మనకు సింపుల్గా మార్కెట్ మీ లోకల్లో మార్కెట్ చేసుకోవచ్చు. దయచేసి ఎవరి మీద ఆధారపడవద్దని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ప్లేట్ మీద 10 నుంచి 15 పైసలు 10 నుంచి 15 పైసలు 10 to 15 పైసలు మాత్రమే మార్జిన్ ఉంటాయి. సో మనము కష్టార్జితం అనేది మనం చేసుకునే వర్క్ మీద ఆధారపడి ఉంటుంది, చేసుకునే మార్కెటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. నెలకు ఎంత సంపాదించుకోవాలనేది మీ మీదనే ఆధారపడి ఉంటుంది. సో దయచేసి అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జనాభా జై హింద్.